అమరేంద్ర బాహుబలి, బల్లాల దేవ ఇద్దరు దేవసేనను ఇష్టపడతారు. బాహుబలినే ఇష్టపడుతుంది దేవసేన. నీకు రాజ్యం కావాలా ప్రేమ కావాలా అని అడిగితే రాజ్యం విడిచి వెళ్ళిపోతాడు బాహుబలి. దేవసేనతో ప్రేమ, పెళ్లి, కాపురం వరకు కథ జరుగుతుంది. ఇదే సమయంలో మాహిష్మతి రాజ్యాన్ని పాలిస్తున్న బల్లాలదేవ ప్రజలను చిత్రహింసలు పెడుతుంటాడు. అతని పాలనపై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతుంటారు. ఇదే అదునుగా భావించి కాలకేయ తమ్ముడు మాహిష్మతి రాజ్యంపైకి దండెత్తుతాడు. బల్లాలదేవ ఓడిపోయే పరిస్థితి వస్తుంది. విషయం తెలుసుకున్న బాహుబలి కథన రంగంలోకి దిగి మాహిష్మతి రాజ్యాన్ని కాపాడుకుంటాడు. అదే సమయంలో బాహుబలికి కట్టప్ప చేత వెన్నుపోట పొడిచేలా బిజ్జలదేవ, బల్లాలదేవ కుట్ర పన్నుతారు. కట్టప్ప చేతిలోనే బాహుబలిని చంపిస్తారు. ఇదే సమయంలో దేవసేన మగబిడ్డకు జన్మిస్తుంది. ఆ బిడ్డని కూడా చంపేయడానికి బిజ్జలదేవ, బల్లాలదేవ కుట్ర పన్నుతారు. ఈ విషయం తెలుసుకున్న శివగామి ఆ బిడ్డ కోసం వారితో పోరాడుతుంది. అక్కడి నుండి బయటపడి బుల్లి బాహుబలిని గూడెం చేరుస్తుంది. ఇంతటితో ఫ్లాష్ బ్యాక్ ముగిస్తుంది. గతాన్ని తెలుసుకున్న శివుడు తన బలగం అయిన కట్టప్ప సైన్యం, అవంతిక సైన్యం, అస్లాం ఖాన్ సహకారంతో బల్లాలదేవపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఈ యుద్ధంలో బల్లాలదేవ ఓడిపోతాడు. అప్పటికే దేవసేన బందీగా ఉన్నప్పుడు పేర్చిన చితిపై బ్రతికుండగానే బల్లాలదేవని కాల్చేస్తారు. ఇది బాహుబలి పార్ట్ 2 సీన్ బై సీన్. పవన్ కళ్యాణ్ ఈ పేరు యువతకి శక్తినిచ్చే మంత్రం. అతని శైలి స్ఫూర్తి యంత్రం. మెగా ఫ్యామిలీ నుంచి వెండితెర మీదకి వచ్చిన రెండవ వారసుడైన అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. పవర్ స్టార్ గా అవతరించాడు, తన పవర్ చాటాడు. పోరాటాలైనా, పాటల్లో స్టెప్పులైనా, డైలాగ్లైనా, లేక హాస్యం పండించడంలోనైనా నవరసాల్లోకి పాదరసంలా సునాయాసంగా జారుకుపోయి తన పవర్తో నింపేస్తాడు పవన్.